డ్యూటీలో ఉన్న ఖాకీలపై చేయి చేసుకున్న షర్మిలను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇరువైపుల వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. షర్మిల కారు డ్రైవర్ బాలు జాకబ్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్ కాలిపైకి కారు ఎక్కించిన కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో షుగర్ 5.2 వచ్చింది. కానిస్టేబుల్ గిరిబాబు కాలిపైకి కారు ఎక్కించడంతో కాలి లెగ్మెంట్ కు గాయమైంది. దీంతో డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో షర్మిలను ఏ1 గా, డ్రైవర్ బాలును ఏ2 గా, మరో డ్రైవర్ జాకబ్ ను ఏ3 గా గుర్తించారు. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత టీ సేఫ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల్ని కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. అందులో భాగంగానే ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఎస్ఐ రవీందర్ తో పాటు మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ పని లేకపోతే గాడిదలు కాసుకోవాలంటూ పోలీసులకు సూచించారు షర్మిల. తానేమైనా క్రిమినల్నా, హంతకురాలినా అని ప్రశ్నించారు షర్మిల. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆత్మరక్షణకు ప్రయత్నించారని చెప్పారు ఆమె. సిట్ అధికారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే అడ్డుకున్నారని, తానెక్కడా ధర్నాకు ముట్టడికి పిలుపివ్వలేదని క్లారిటీ ఇచ్చారు షర్మిల. షర్మిలను కలిసేందుకు జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లిన విజయలక్ష్మి కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు. అయితే పోలీసులపై చేయి చేసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ విజయలక్ష్మి. తాము పోలీసుల్ని కొట్టాలని కొట్టలేదని చెప్పారు ఆమె. ఈరోజు షర్మిలమ్మ డ్రైవర్ను కొట్టారు, గన్మెన్లను కొట్టారు, ఇష్టం వచ్చినట్టు లాగేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళదేం తప్పు, వాళ్ళ పోలీసు వాళ్ళైతే తప్పు చూపించరు. మీరు ఈరోజు షర్మిలమ్మ అట్లా అనిందో లేదా నేను చేయి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలమ్మకు లేదు, నాకు లేదు. పోలీసు వాళ్ళు, ప్రభుత్వం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పోలీసులపై కడప రౌడీజం చేస్తున్నారంటూ షర్మిల తీరుపై మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చి కేసీఆర్ పై విమర్శలు అంటూ వ్యాఖ్యానించారు. ఇంకొక ఆమె ఇవాళ వాళ్ళ కీలుబొమ్మ, ఒక ఆమె ఇవాళ పోలీసుల్ని బాజాప్తి పట్టుకొని ఇవాళ మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. హైదరాబాద్ లో పోలీసుల్ని చెంపదెబ్బలు కొడతా ఉన్నారు, కడప మరి రౌడీజం అంతా చూపిస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులపై షర్మిల విజయలక్ష్మి తీరుని ఖండించారు హైదరాబాద్ పోలీస్ అధికారుల సంఘం. ఇలాంటి చర్యలతో పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతింటుందన్నారు. వాళ్ళిద్దరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఎందుకు బొమ్మలు ఎందుకు చేస్తున్నారు?